నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీనూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈతముక్కల, మడనూరు గ్రామాల్లో అంగరంగ వైభవంగా రామలింగేశ్వర స్వామివారి గ్రామోత్సవాలు. హాజరైన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, స్వామివారికి విశేష పూజలు. దళితులపై దాడి చేసిన అగ్రకుల వర్ణాల వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రజాసంఘాల డిమాండ్. దళితులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే కొట్టివేసి నిందితులను కాపాడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులను సస్పెండ్ చేయాలన్న నాయకులు. తమకు మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరవుతున్న దేవరపల్లి గ్రామ బహిష్కరణ బాధిత కుటుంబం. ప్రాణరక్షణ కరువైందని రోడ్డెక్కి గోడు వెళ్లబోసుకున్న బాధితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు గ్రామాల ఉత్సవమూర్తులతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవాలయానికి చేరుకోగానే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ పాలక మండలి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎంతో కాలం నుండి మడనూరు గ్రామస్తులు తిరునాళ్ల సమయంలో విద్యుత్ లేక ఇబ్బందులు పడేవారని, అయితే రథోత్సవానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ తీగలను క్రమబద్ధీకరించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని దామచల జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తి పద్మ, బలగాని వెంకటేశ్వరరావు, మేకల జక్రయ్య, వాయల మోహన్ రావు, నాటారు తిరుపతి రెడ్డి, వడ్డేల మాధవతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏ కార్యక్రమాలు చేశామో కూడా ఈరోజు కళ్ళం పెట్టినట్టుగా ఈరోజు మనం అంతా కూడా మండలానికి బదులవగానే ఆ రోజు అక్కడి నుంచే మీ అందరూ కూడా కనపడే పరిస్థితులు తీసుకొచ్చాం. ఈరోజు ఈత ముక్కల వరకు రోడ్డు వేసాం. సూరారెడ్డిపాలెం నుంచి బ్రిడ్జిలు కట్టాం. అదేవిధంగా కోతపట్నం నుంచి ఒంగోలు వరకు ఈరోజు 4 లేన్ రోడ్డు వేస్తూ ఉన్నాం. ఈరోజు ఈత ముక్కల నుంచి కొత్తపట్నం వరకు రోడ్డు వేసాం. బ్రిడ్జి నిన్నున్నవి అన్నీ కూడా కట్టాం. ఈరోజు పూర్తిగా ఒకప్పుడు వర్షం పడితే ఒంగోలు కూడా పోవటానికి లేకుండా ఉండే మండలంలో ఈరోజు అన్ని సదుపాయాలు కూడా ఈరోజు మనం తీసుకొచ్చాం. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా, ఏ మూలకు పోయినా కూడా రోడ్లు కానీ, సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ప్రతి విలేజ్లో కూడా ఈరోజు మన వాళ్ళు అనేది, పరవాళ్ళు అనేది కూడా చూడకుండా అందరికీ రావాలి. ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెన్షన్లు ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్స్ ఇచ్చాము. కృష్ణసాయి హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో వీరమాచనేని రామకృష్ణ ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సుపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు హెల్త్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సిద్ధ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్య సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. చీమకుర్తి ప్రాంతంలో విష జ్వరాలు సోకకుండా కృష్ణసాయి హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో గతంలో 30,000 మందికి హోమియో మందులు అందజేసినట్లు తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, గురూజీ, ఆంజనేయులు, మండవ సుబ్బారావు, కవర్తప శ్రీనివాసరావు, చంచలరావులు పాల్గొన్నారు. అంటే 92వ శ్రీ సనాతన యాదవంత జ్ఞాన సభలు జరుగుతున్నవి. ఈ సభకు ప్రకాశం జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభను దీక్షగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందువల్లంటే హిందూ సమాజాన్ని పరిరక్షించుకోవడం కోసము మనం ఇలాంటి మహానుభావులు వచ్చి మీటింగ్ పెట్టి అనేక విషయాలు తెలియజేసి మనకు తెలియజేస్తారు కాబట్టి ప్రకాశం జిల్లాలోని అన్ని సంఘాల వారు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా, వేల మంది వచ్చి జయప్రదం చేయవలసిందిగా మన కర్నూలు రోడ్లో ఉండేటువంటి లింగారెడ్డి మన కన్వెన్షన్ హాల్లో ఒక విశేషమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేదాంత జ్ఞాన మహాసభలను ఏర్పాటు చేసి మన ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. దాదాపు 30 మంది ఈ యొక్క మహానుభావులందరూ కూడా వచ్చేస్తున్నారు. స్వామీజీలందరూ కూడా రోజు 10 మంది తప్పున 30 మందిని ఆహ్వానించి మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించడానికి సనాతన ధర్మంలో ఉండేటువంటి మన వేదాల్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియజేసి శాంతి సౌఖ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ కృష్ణసాయి గారి అధినేత సిద్ధ వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి మన ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి సంస్థలన్నింటినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే అందరికీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా ఆ జ్ఞానాన్ని, మహాప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటూ ఉన్నాం.
చీమకుర్తి నగర పంచాయతీ 2018-19 అంచనాల బడ్జెట్ను ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో 1.78 కోట్లు మిగులు చూపారు. రెవెన్యూ మూలధన ఆదాయం 15.14 కోట్లు కాగా వ్యయం 13.46 కోట్లుగా అంచనా వేశారు. నగర పంచాయతీ సాధారణ నిధుల కింద వచ్చే ఆదాయం 3.31 కోట్లు కాగా సాధారణ ఖర్చులు 2.95 కోట్లుగా మిగిలిన 34 లక్షలతో అభివృద్ధి పనులు చేయాలని ప్రతిపాదించారు. మున్సిపల్ చైర్మన్ కవర్తప్ప రాఘవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కందిమల్ల గంగారావు, మేనేజర్ రాజు, కౌన్సిలర్ గొల్లపూడి కోటేశ్వరరావు, కాటేపల్లి యలమంద, పార్వతి, సోమ శేషాద్రి, చల్ల అంకులు, భీమన రమేష్, కోట సుబ్బులు పాల్గొన్నారు. టెట్ పరీక్షకై జారీ చేసిన హాల్ టికెట్లో ఉదహరించిన కాలేజీ వివరాలు గందరగోళానికి గురి చేస్తుందని దివ్యాంగుడైన షేక్ రఫీ వాపోయాడు. తనకు జారీ చేసిన పరీక్షా కేంద్రం గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలోని కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని హాల్ టికెట్లో పేర్కొన్నారని, అయితే దానికి సంబంధించిన అడ్రస్ ఎక్కడా లభ్యం కాలేదని రఫీ తెలిపాడు. ఆ పేరు గల కాలేజీ ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు తెలుస్తుందని, దీనిపై వివరాలు తెలుసుకుందామంటే అధికారులు స్పందించడం లేదని తెలియజేశారు. 90% దివ్యాంగుడైన తనకు పరీక్షా కేంద్ర వివరాలను సమగ్రంగా తెలియజేయాలని, గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కోరాడు. నాకు ప్రభుత్వం జారీ చేసిన హాల్ టికెట్ నందు నరసరావుపేట కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేటటువంటి పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరిగింది. కానీ నెట్లో వెతికితే ఆ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాలేజు నరసరావుపేట గుంటూరు జిల్లా నందు చూపించట్లేదు. అది ప్రకాశం జిల్లా మార్కాపురం నందు చూపిస్తుంది. దీంతో నాకు పరీక్ష ఎక్కడ పోయి రాయాలో అర్థం కాక నేను అయోమయ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. 90% వికలాంగుడు, నేను ఇతర జిల్లాలకు వెళ్ళి పరీక్ష రాసే పరిస్థితి లేదు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వెళ్ళి పరీక్ష కేంద్రం వద్దకు వెళ్ళి పరీక్ష రాయాలంటే అది జిల్లా కేంద్రంలోనే చాలా కష్టసాధ్యమైనది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించిన పరీక్ష కేంద్రాన్ని ఎక్కడ కేటాయించారో తెలియజేసి నాకు పరీక్షను గ్రౌండ్ ఫ్లోర్ నందు నిర్వహించవలసిందిగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. చీమకుర్తిలోని సిద్ధావారి వీధిలో గల నగరేశ్వర స్వామి దేవస్థానం నందు గంగా పార్వతీ సమేత నగరేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు స్వామివారికి సుప్రభాతం మరియు అభిషేకములు నిర్వహించి అనంతరం స్వామివారికి శాంతి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని అన్నదాన ప్రసాదములను స్వీకరించి కార్యక్రమాలను విజయవంతం చేశారు. పెదగొట్టిపాడు గ్రామంలో దళితులపై దాడి చేసి హత్యాయత్నం చేసిన అగ్రకుల దురహంకారులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల సంబరాలు చేసుకుంటూ పెదగొట్టిపాడు గ్రామాన్ని వందలాది పోలీసులతో దిగ్బంధనం చేసి డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తూ దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దళితులపై 3 సార్లు దాడులు చేసిన అగ్రకుల అహంకారులపై 307 సెక్షన్ పెట్టి వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని, నిందితులను కాపాడుతున్న ఎస్పీ కలెక్టర్ను వెంటనే బదిలీ చేయాలని, కేసును తప్పుదారి పట్టిస్తున్న మంత్రి పత్తిపాటి పుల్లారావును మంత్రి పదవి నుండి తొలగించాలని, కేసు రాజీలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే రావెల కిషోర్ను బర్తరఫ్ చేయాలని, ప్రజా సంఘాలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, దళిత వాడను ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలంటూ పలు డిమాండ్లను ప్రజా సంఘాల నాయకులు వెలిబుచ్చారు. ఈ సమావేశంలో కేఎన్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దుడ్డు వెంకట్రావు, డిహెచ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవాది సుబ్బారావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం, డాక్టర్ నూకతోటి రవికుమార్, షేక్ సత్తార్, దుడ్డు విజయ్ సుందర్, జే కోటి, నక్కా శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. జరిపోటులు పాల్గొనే విశాఖపట్నం దగ్గర ఒక మహిళ భూమి తగాదలో, అంటే దళితులకు ఇచ్చిన భూమి తగాదలో అక్కడ ఉండే పెత్తందారులు ఎమ్మెల్యే సంబంధించిన అనుచరులు ఆమెను వ్యవసాయం చేశారు. అంతేకాకుండా నక్కలు దీన్ననే కర్నూలు జిల్లాలో వృత్తి దాని వాళ్ళు వృత్తి మానుకున్నారని చెప్పి అక్కడ ఉండే దళితుల్ని బహిష్కరించారు. అలాగే ప్రస్తుతం బర్నింగ్ విషయంగా ఉన్నటువంటి గొట్టిపాడు పెదగొట్టిపాడులో అక్కడుండే పెత్తందారులు సంబంధం లేనటువంటి తగాదాను అక్కడుండే మా మంత్రిగా ఉన్నటువంటి పుల్లారావు గారు అక్కడ జరిగిన దాన్ని
డైవర్ట్ చేసి అక్కడ దళితుల్ని తీవ్రంగా ఒక ముగ్గురు దళితుల్ని తీవ్రంగా కొట్టి అలాగే చంపేదానికి ప్రయత్నం చేస్తే దళితులు కూడా అగ్రవర్ణాల మీద కలబడ్డారని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, ఇదంతా చూస్తే కావాలని ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులకి పూనుకుంటున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం దళితుల మీద కేంద్రీకరించి దాడులు విసుగొలుపుతా ఉంది. ఒకవైపు బీజేపీ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ మరింత తెగబడి వికృత శాస్త్రలకి వైశాచిక ఆనందానికి పాల్పడతా ఉంటే కనీసం దాన్ని అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. దీన్ని ఖండించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖండించకపోగా వాటిని మరింత విస్తృతమైనటువంటి చర్యలుగా దాన్ని మరింత దాడులను పుడికొలిపోవడంలో ఈరోజు సహకరిస్తూ ఉంది. ఇది చాలా గౌరవార్థమైనటువంటి చర్య. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద అనేక దాడులకి పురికొల్పుతా ఉంది. మన ప్రకాశం జిల్లాలో చూస్తా ఉన్నాం దేవరపల్లి ఘటన. దళితులు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకున్న భూముల్ని బలవంతంగా లాగేసుకున్నారు. గోరుగుంటలో సాంఘిక బహిష్కారం జరిగింది. పందలపాడు గ్రామంలో సాంఘిక బహిష్కారం జరిగింది. నిన్నటి రోజున పక్కనే ఉన్నటువంటి పాలూరులో ఉన్నటువంటి దళితుల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల మీద ఎటువంటి చర్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ పోలీసులు కానీ ప్రత్యేక చర్యలు పెట్టలేదు. న్యూస్ లోపల ఒక చిన్న విరామం తీసుకుందాం.